హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఇది వచ్చేసి ఎంత తక్కువ అంతే అంత తక్కువగా అయితే అమ్ముతున్నారన్నమాట. ఇలాంటి వెహికల్ అనేది మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి. నన్ను వెహికల్ అయితే చాలా అంటే చాలా మంది తక్కువ పైజలు అయితే అడిగారనమాట. ఆల్రెడీ ఈ యొక్క వెహికల్ గురించి వీడియో అయితే చేశాను. ఫస్ట్ ఒక నెల కింద, వారం కింద, రెండు వారాల కింద ఎప్పుడో చేశానమాట ఈ యొక్క వెహికల్ అనేది. అప్పుడు పెద్దగా చూడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే సేమ్ ఇదే వెహికల్ ఇప్పుడైతే అడుగుతున్నారన్నమాట. అంటే ఇదే మోడల్లో కావాలి లేదా ఇంత ప్రైజ్లోనే వెహికల్ కావాలన్నా అని అడుగుతున్నారు. అది ఏ వెహికల్ అయినా కానీ ఇంత ప్రైజ్లో అడుగుతున్నారు కాబట్టి ఇంత ప్రైజ్లో ఏముందా అని చూస్తే ఈ యొక్క వెహికల్ అయితే కనపడింది అనమాట. అది కూడా ఇదే లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే అయితే అడుగుతున్నారు. దాదాపు నన్ను ఒక 20 మంది దాకా అడిగారనమాట, వెహికల్ అంటే చూడు, వెహికల్ అంటే చూడు. అందరికీ నేను షేర్ చేయలేను కదా, అంటే వాట్సాప్లో అందరికీ ఒకేసారి పంపించలేను కాబట్టి అదే ఒకేసారి వీడియో చేయడం వల్ల అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. మళ్ళీ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి, ట్రై చేయండి. ఇంత తక్కువలో అంటే ఇంత తక్కువలో ఈ వెహికల్ అయితే రాలేదనమాట. వెహికల్ అయితే దమ్ము చేయలేదు, వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. మీరు ఇంకా ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటే అన్ని రోజుల వరకు అయితే వర్కింగ్ అయితే అవుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి సురాజ్ 735 FE బండి అనమాట, 2008 మోడల్. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది, 15 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, పేపర్లు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎంత తక్కువ అంటే అంత తక్కువలో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. కేవలం మనకి 150,000 కన్నా తక్కువ ప్రైస్, ఇంకా చాలా అంటే చాలా డెడ్ చీప్లో అయితే వస్తుందన్నమాట. ఒక బండి కూడా రానంత ప్రైజ్లో అయితే వస్తుంది. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీలో వ్యవసాయానికి చాలామంది తక్కువ బడ్జెట్లోనే చూస్తుంటారు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి వెహికల్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ యొక్క వెహికల్ అనేది చాలా అయితే యూజ్ అవుతుంది. అంటే పెద్దగా ఒక 2 ఎకరాలు, ఒక కేరం, ఒక ఎకరం ఉన్న వాళ్ళు ఇట్లా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ యొక్క వెహికల్ అయితే పర్ఫెక్ట్ అనమాట. 100% వర్కింగ్లో అయితే ఉంది ఈ యొక్క టాటర్ అనేది. ఒకసారి అయితే ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి 2018లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని. 15 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. ఆయిల్ బ్రేకులతో అయితే వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 39 HP యొక్క వెహికల్ అయితే వస్తుంది అనమాట. హార్స్ పవర్ వచ్చేసి 39 అనమాట. పేపర్లు కూడా 4 అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంజిన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉంది, ఎందుకంటే ఇంజిన్ ఇప్పటికీ రిపేర్ అయితే లేదనమాట. అలాగే ఇంజిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి గట్టి పని అయినా చేస్తుందని కూడా అయితే చెప్తున్నారు. కొద్దిగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అనమాట ఈ యొక్క వెహికల్ అనేది. ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే బటన్ టైర్స్ అయితే ఉన్నాయన్నమాట, 40% దాకా అయితే ఉన్నాయి. ప్రైజ్ వచ్చేసి ఫైనల్ ప్రైజే 1.30 అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ నాకు ఓనర్ ఎక్కువ చెప్తా అన్నా కూడా అన్న వద్దులన్న, కొద్దిగా రీజనబుల్ రేట్లో పెడదాం, నీకు తొందరగా సేల్ అయ్యింది అని కూడా అయితే చెప్పానమాట. అందుకనే 1.30 అయితే చెప్పానమాట. 130,000 అయితే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, 130,000 ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఓనర్తో మాట్లాడుకోండి. ఒక 10,000 5,000 అటు ఇటు తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఖచ్చితంగా 150,000 కన్నా తక్కువలో అంటే 100,000 నుంచి 150,000 మధ్యలో యొక్క వెహికల్ అయితే వస్తుంది. కాబట్టి వెహికల్ అనేది ట్రై చేయండి. వ్యవసాయానికి అయితే యూజ్ అవుతుంది లేదా వేరే పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. పేపర్స్ కూడా అయితే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో అయితే ఉంది. అంటే విజయవాడకి అవతలు అనమాట, గుంటూరుకి అవతలు అనమాట. ఈ రెండింటి మధ్యలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంటుంది. మంగళగిరి అనే సిటీలో ఉందన్నమాట. ఎవరైతే దగ్గరలో ఉంటారో వెళ్ళి ట్రై చేయండి. 130,000 ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అది కూడా సొరాజ్ 735 FE బండి అనమాట. చాలా మంది అయితే అడుగుతున్న వెహికల్ అనమాట. ఇది కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత వెహికలే పర్ఫెక్ట్ కండి అయితే ఉంటుంది అనమాట. ఇంజిన్ కూడా పికప్లు అయితే ఉందని అయితే చెప్తున్నారు. మీకు నచ్చితేనే ట్రైల్ వేయండి, ట్రైల్ వేసి చెక్ చేసుకోండి. ఓకే అనిపిస్తేనే తెచ్చుకోండి.